పెద్ద మొహడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు బ్రహ్మ రాక్షసుడా, వస్తాడు దహనం చేస్తాడు. ఎవర్రా ఏసేసింది? ఇలా చూడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావని ఇంట్లో నేను చెప్పను, నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. అలాగే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు, నువ్వింకా రామ్నే ప్రేమిస్తున్నావన్న సంగతి నేనమ్మా నాన్నలకి చెప్పేస్తాను. నీకు రామ్ గురించి నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు దానికి కారణం తెలుసుకోకుండా ఉంటానా? బుజ్జిని అడిగాను, అంతా చెప్పాడు. వనిత అక్క ఎలా ఉందక్క? బానే ఉంది బుజ్జి, ప్రమాదం ఏం లేదు. కానీ ఇలాంటి పిచ్చి పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకో అని అడిగితే ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? ప్రేమించిన వాడితో బ్రతకలేని బ్రతకెందుకు, అందుకే చావాలనుకున్నాను అంటుంది. అనుకున్నాక ఎప్పుడైతే నిద్ర మాత్రం మింగిందో అప్పుడే ప్రేమ కసు అని నాకు అనుమానం వచ్చింది. ప్రేమిస్తే చెప్పాలి కాని చనిపోవడం పరిష్కారమా? ఎవరిని ప్రేమించావు చెప్పమని అడుగుతుంటే ఇప్పుడు నన్నేమీ అడగద్దు అంటుంది. అవును, అతనెవరో ఏంటో నీకేమైనా తెలుసా? నాకు తెలిస్తే కదా ఏదన్నా చేయగలుగుతాను. నీకు తెలిస్తే చెప్పు బుజ్జి. ఇప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి అక్క, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. అతని పేరు రామక్క, అతను డాక్టర్, మా అన్నయ్య వాసుకి ఫ్రెండు. అప్పుడప్పుడు అన్నయ్యతో మా ఇంటికి వచ్చేవాడు. అలా వనిత అక్కకి పరిచయం అయ్యాడు, తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదా? ఎందుకు తెలీదక్క, అందరికీ తెలుసు. అన్నయ్య స్నేహితుడు, మంచివాడు అని ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. రామ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడాలనుకున్నారు, కానీ ఇంతలో అన్నయ్య చనిపోయాడు. అంతా తలకిందులు అయిపోయింది. అన్నయ్య పోయినా ఇద్దరికీ పెళ్లి చేయడం అన్నయ్య కోరికని అమ్మా నాన్నలు వెళ్ళి రామ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. కానీ అక్కడ వాళ్ళు, మా కొడుకు డాక్టరు, మీ దగ్గర ఏముంది, సంపాదించే కొడుకు కూడా పోయాడు, ఏం చూసుకుని మీ కూతుర్ని కోడలు చేసుకోవాలని ఏదేదో మాట్లాడారక్క. అమ్మా నాన్నలు చాలా బాధపడ్డారు. రామ్ కూడా వనితని ప్రేమించాడు కదా, మరి రామ్ ఏమీ మాట్లాడలేదా? అతను మాట్లాడలేకే అమ్మా నాన్నల్ని మళ్ళీ మాట్లాడమని చెప్పాడు. ఇద్దరు ఒకరినొకరు అంతలా ఇష్టపడడం చూసి అక్క కూడా రామ్ని మర్చిపోలేకపోతుందని తెలిసి అమ్మా నాన్నలు మళ్ళీ వెళ్ళి మాట్లాడారక్క. ఈసారి ఇంకా దారుణంగా మాట్లాడారు. అవమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటి మొహం మీద తలుపులు వేశారక్క. అమ్మా నాన్నలకి జరిగిన అవమానం చూసి రామ్ని మర్చిపోతానని చెప్పింది. నిజంగా మర్చిపోయిందేమో, అందుకే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందేమో అని అనుకున్నాం. కానీ ఇంకా రామ్ గురించి ఆలోచిస్తుందని మేము అసలు ఊహించలేకపోయామక్క. ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే ఏమవుతుందో ఏమో అక్క. ఈ విషయం నిశ్చితార్థానికి ముందే నాతో చెప్పున్నా, ఏదో ఒకటి ఆలోచించేదాన్ని. సరే, నేనే ఏదోటి చేస్తాను. నువ్వు మాత్రం అమ్మా నాన్నల దగ్గర వనిత ఆత్మహత్య చేసుకోబోయిందని చెప్పకు. సరే అక్క. అమ్మా నాన్నలతో మాట్లాడి దీనికి పరిష్కారం కోసం ఆలోచిద్దాం. వద్దను, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేర్చాలి. పద. ఆగండి.
పెళ్లి కాబోతున్న ఆడపిల్లవి నీ ఇష్టానికి బయట తిరగొద్దని చెప్పానా లేదా? ఎక్కడికి తీసుకెళ్లేవే నా మనవరాల్ని? అమ్మా వచ్చారు కదా. అయినా వనితేమీ ఒంటరిగా వెళ్ళలేదుగా, అను కూడా తోడుగా వెళ్ళింది కదా. అది కూడా ఉందనేరా నా బాధంతా. అను ఎక్కడికి వెళ్ళారమ్మా? వనితేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే అలా పార్కుకి వెళ్ళామమ్మా. లంకంత ఇల్లు పెట్టుకుని పార్కులు గీర్కులు తిరగాల్సిన అవసరమే వచ్చిందే? అసలు పార్కుల్లో కూర్చుని మాట్లాడుకునేంత రహస్యాలే ఉన్నాయి. ఏంటో చెప్పమ్మా. ఈ పెళ్లి చేసుకోవటం వనితకి ఇష్టం లేదు నాన్న. అబ్బాయి నచ్చలేదట నాన్న. అదేంటి, అబ్బాయి నచ్చాడు, ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అన్నావు కదా. నా మనవరాలకి ఇష్టమే, కానీ ఇదే తీసుకెళ్లి మాయ చేసి నా మనవరాలు మనసును మార్చేసినట్టు. అందుకే దీన్ని దూరంగా ఉంచమని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినలేదు. నేను తన మనసుని మార్చడం ఏంటి నానమ్మా? తను రామును ప్రేమిస్తున్న సంగతి నీ అందరికీ తెలుసు. తను రామ్ని మర్చిపోలేకపోతుంది నాన్న. ఇంకా తన మనసులోనే ఉన్నాడు. మనసు అంట మనసు, వాడిని ఎప్పుడో నా మనవరాలు మర్చిపోయింది. నువ్వే గతాన్ని తవ్వి ప్రేమించినోడు ఉండగా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోవడం ఏంటి అని దాని మనసుని పాడు చేస్తుంటావు. దీనివల్ల మనకి ఏదో సమస్య వస్తూనే ఉంటుందిరా. ఇది మన కొద్దురా అని చెప్తూనే ఉన్నా, నా మాట వినిపించుకోరు. ఇది ఇంట్లో ఉండగా నా మనవరాలి పెళ్లి జరగదు. అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో. ఒకరు చెప్తే మనసు మార్చుకునేంత చిన్నపిల్లేం కాదు నీ మనవరాలు. నేను వాణ్ణి మర్చిపోలేకపోతున్నాను అని అను దగ్గర ఏడ్చుంటుంది. ఆ బాధ చూడలేక అను మనతో మాట్లాడుతోంది. ఈ పెళ్లి జరగాలని మనందరికంటే ఎక్కువ తపన తనే పడుతోంది. తనెందుకు ఈ పెళ్లి ఆపాలని చూస్తుందత్తయ్య? ఎందుకంటే పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి మీ అందరి దృష్టిలో దేవత అనిపించుకుని మళ్ళీ ఈ పెళ్లి ఆపేసి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవాలన్నది దీని ఆలోచన రా. బొగ్గకిల్లి జోల పడుతోందిరా, అది మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. అమ్మా చాలా ఆపు, నీ ఇష్టానికి ఆడిపోసుకోవడం బాగా అలవాటైపోయింది.
కన్న కూతురు పెళ్లికి కన్న తల్లి నుంచి కూడా సాయం అందక దిక్కుతోచని స్థితిలో ఉంటే నా బాధని తట్టుకోలేక డబ్బులిచ్చి ఆదుకుంటానండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ఇవ్వాలన్న ఆరాటంతో మాట్లాడుతోంది. అనూని వేలెత్తి చూపే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. చూడమ్మా, నీ మనసు చాలా గొప్పదమ్మా. ఎప్పుడూ అందరికోసం ఆలోచిస్తావు. కానీ ఇది ముగిసిపోయిన కథ, ముందుకు తీసుకెళ్ళడం కుదరదమ్మా. చూడమ్మా, మేము నీ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు కదమ్మా. నీ ప్రేమకు విలువిచ్చే కదా ఆ రామ్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడా. కానీ వాళ్ళు మనల్ని ఎంత అవమానించారు. అయినా సరే నిన్ను కోడలే చేసుకుంటారంటే చెప్పు. వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలడానికైనా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. కానీ వాళ్ళు ఒప్పుకోరమ్మా. చూడమ్మా, నువ్వింకా రామ్ని మనసులో పెట్టుకోవడంలో ఉపయోగం లేదమ్మా. నీ ప్రేమనైతే అంగీకరించగలం, కానీ వాళ్ళని ఒప్పించడం మా చేతుల్లో లేదు కదమ్మా. నీ పెళ్లి మీద మన కుటుంబం మర్యాద గౌరవం అన్నీ ఆధారపడున్నాయి. నీ తర్వాత పెళ్ళిళ్ళు చేయాల్సిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. గురించి కొంచెం ఆలోచించమ్మా. ఇప్పుడు చూసిన సంబంధం చాలా మంచిదమ్మా. నువ్వు వాళ్ళకి బాగా నచ్చావు. అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకుంటాడమ్మా. మన నాన్న వెళ్ళి మళ్ళీ మాట్లాడితే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, గొడవ పడతారు. నీ పెళ్లి చేసుకో అక్క. చిన్న పిల్లాడు ఆలోచిస్తున్నాడమ్మా, నువ్వు ఆలోచించలేవా? ఈ పెళ్లి గురించి చుట్టాలు బంధువులు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు కాదంటే వాళ్ళకేం చెప్పాలి? పరువు పోతుందమ్మా, తల్లెత్తుకు తిరగలేదు. ఏంటి నాన్న?
చేయమంటావమ్మా? ఆడపిల్ల తండ్రికి ఆస్తులు ఎంత ముఖ్యమో పరువు మర్యాదలు కూడా అంతే ముఖ్యమమ్మా. ఆస్తులు ఎలాగూ లేవు, ఆ పరువు మర్యాదలు కూడా పోతే నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరిపించాలమ్మా? చేతకాని తండ్రిలా, కాటికైనా పోవాలి, లేదంటే ఇలా కన్న కూతురు కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమలాడాలి. అమ్మా, నా బరువు తీయొద్దమ్మా, ఈ పెళ్లి చేసుకోమ్మా, నీకు చేతులకి దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నా ప్రేమ గురించి మాట్లాడు, క్షమించండి నాన్న. మీరు ఎవరిని చెప్తారు వాళ్ళని పెళ్లి చేసుకుంటా నాన్న? సర్జరీకి రెడీ చేశారు కదా? రెడీ సార్, కానీ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా సర్జరీలు చేస్తూనే ఉన్నారు. మీకు ఒప్పుకుంది సరే, కానీ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా సార్. ఈరోజు మీ అమ్మగారి పుట్టినరోజు, వెళ్ళాలి కదా సార్? వెళ్ళాలి, కానీ వెళితే ఇక్కడ ఆపరేషన్ ఆగిపోతాయి. అక్షర చెప్పింది చేయకపోతే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అదే అమ్మైతే పుట్టినరోజు కూడా రాలేకపోయాడు అంటే కొడుకు ఎంత బిజీగా ఉన్నాడో అని ఆలోచిస్తుంది. ఆపరేషన్ నుండి రాలేకపోయాను అంటే అర్థం చేసుకుంటుంది. నిజమే సార్, అదే అమ్మ పుట్టినరోజు ఉంది, ఆపరేషన్ వేరే వాళ్ళు చేస్తారు అంటే మీ మేడం ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు సార్. కానీ ఒకవేళ మేడం ఒప్పుకుంటే? ఒప్పుకోరని నువ్వే అన్నావు కదరా, మళ్ళీ ఒప్పుకుంటే అంటావేంటి? నేను ఒప్పిస్తాను సార్, మీకోసం మేడం గారితో నేను మాట్లాడతాను. వద్దురా. లేదు సార్, అమ్మగారి బర్త్డేకి మీరు వెళ్లకుండా ఉండడం నాకు నచ్చట్లేదు సార్. మేడంనే నేను ఒప్పిస్తాను సార్, మీరుండండి. వద్దురా సార్. ఏం కాదు సార్, నేను మాట్లాడతాను కదా, 5 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే సార్. Yes. మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. అదే మేడం, ఈరోజు మన సార్ అమ్మగారి బర్త్డే. పాపం సార్కి వెళ్ళాలని ఉంటుంది కదా. ఇది నీ కోరిక, మీ సార్ కోరిక? సార్ ఏమీ అనలేదు మేడం, నేనే. పాపం సార్ మనసు తెలుసుకొని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను.
మనసుని అంతలా తెలుసుకున్నవాడివి. ఆయన చెప్పే ఇంకొక మాట మర్చిపోయావా? పని ఏ దైవం. దాని తర్వాతే ఏదైనా అని చెప్తారు కదా, కాబట్టి బుద్ధి గొప్పని చేసుకోమని చెప్పు. దాని తర్వాతే ఏదైనా. అది కాదు మేడం. పాపం సార్, నువ్వు ఇక్కడికి వచ్చింది డాక్టర్గా పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, బర్త్డే ఫంక్షన్ లో ఆర్గనైజ్ చేయడానికి కాదు. సరే మేడం. ఆయన అడగలేక రాయబారానికి పంపించారు చూసావా? కానీ నువ్వు ఒప్పుకోవు కదా. ఇప్పుడు అర్థమైంది ఈరోజు వెంకటేష్కి ఎందుకు ఇంత పని అప్పగించావని.